వెల్కమ్ టు జయలక్ష్మి క్రియేషన్స్. ఈరోజు మనము టేస్టీ అండ్ హెల్దీ కాల్షియం రిచ్ రాగి పొంగనాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. మన దగ్గర దోశపిండి ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటుంది కదా, అప్పుడే రుబ్బినటువంటి దోశపిండి కాకుండా ఒక 6 అవర్స్ పులిసినటువంటి పిండిని తీసుకొని దానిలో ఒక 4 స్పూన్స్ వరకు రాగి పిండిని వేసుకొని ఒక గంట పాటు నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఈ పిండిలో కాస్త జీలకర్ర, కొంచెం సాల్ట్, సన్నగా తరిగినటువంటి కరివేపాకు, కొత్తిమీర, సన్నగా కట్ చేసినటువంటి ఆనియను, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెము పుల్లటి మజ్జిగతోటి కలుపుకోవాలి ఈ పిండిని. ఈ పిండిని మనము బోండాల పిండికి కలుపుకున్నట్టు బాగా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని ఈ గుంత పొంగనాల ప్లేట్ని ముందు హైలో ఉంచుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఒక స్పూను నెయ్యితో మనము ఈ 7 గుంత పొంగనాలు చేసుకోవచ్చండి. నేనైతే నెయ్యితో చేస్తున్నాను, మీరు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ 2-3 డ్రాప్స్ వేయండి. తర్వాత దీన్ని సిమ్లో ఉంచేసుకొని మూత ఉంచి ఉడికించుకోవాలి. మధ్యలో ఒక 2-3 మినిట్స్ తర్వాత చెక్ చేయండి. అప్పుడు ఇదిగోండి ఇలా ఈ కలర్ వస్తుంది. అన్నిటినీ మళ్ళీ మనము టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ మూతుంచేసి బాగా ఉడికించుకోవాలి. ఒక 5-7 మినిట్స్లో మనకి ఇవి రెడీ అయిపోతాయి. తర్వాత వీటిని వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని చట్నీతో కానీ టమాటో పచ్చడితో కానీ తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ రెసిపీకి చాలా బాగుంటుంది. దీనిలో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్కి చాలా మంచిది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.